ప్రజాస్వామ్యానికి దేవాలయం పార్లమెంట్. ప్రజా సమస్యల పరిష్కారమే దాని పరమావధి. అలాంటి ఆలయంలో జరుగుతోందేంటి? మా డిమాండ్లు మావి అంటూ రాజకీయ పక్షాలు చేస్తోందేంటి? ప్రజాస్వామ్యం ప్రజల కోసమా, పార్టీల కోసమా, నేతల కోసమా, వారి వ్యక్తిగత ఎజెండాల సాధన కోసమా? బడ్జెట్ సమావేశాల రెండవ విడత 23 రోజులు జరగవలసి ఉంది. ఇప్పటి వరకు 1 గంట సేపైనా ప్రజా సమస్యలపై పార్లమెంట్ నడిచిందా? కీలకమైన బడ్జెట్పై చర్చ జరిగిందా? పార్లమెంట్ నిర్వహణకు 1 నిమిషానికి 2.5 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ఈ లెక్కన ఎన్ని కోట్లు వృధాగా పోతున్నాయి? అవిశ్వాస తీర్మానంపై ఏం జరుగుతోందో అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఎందుకీ కాలం ధనం వృధా చేస్తున్నారు? పాలక పక్షంతో ఉంటే తప్పులను నేరాలను కప్పిపెడతాం, లేదంటే విప్పి చెప్తామనే బ్లాక్ మెయిలింగ్ విన్యాసాలను ప్రజలు గమనించడం లేదనుకుంటున్నారా? దేశ బడ్జెట్ కొన్ని బిల్లుల తర్వాత పెట్టడంలో మతలబేంటి? రాజ్యాంగం రాసుకుని ప్రజాస్వామ్య పాలన తెచ్చుకుంది నాయకుల కోసమా, అధికార పార్టీ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసమా? అవిశ్వాసం నెగ్గదని తెలుసు. చర్చ పెట్టి అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడం, ఏపీకి జరిగిన నష్టాన్ని దేశానికి తెలియచేయటం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వారి ఉద్దేశం కావచ్చు. అయినా ప్రభుత్వం చర్చకెందుకు వెనకాడుతోంది? ఎక్కడ తప్పుల మీద చర్చ జరుగుతుందో అనా? విపక్షాలకు నిలదీసే అవకాశం ఎందుకు ఇవ్వడం అనా? అలా జరగకుండా ఉండేందుకు ఏమైనా చేస్తారా? వాయిదాలతో పుణ్యకాలం గడిపేసి పలాయనవాదంతో చర్చ లేకుండా చేతులు కట్టుకుని చూస్తారా? మా డిమాండ్లు అంటున్న ఇతర పార్టీలు ఇన్నాళ్లు ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నాయి? ఇన్నాళ్లు ప్రజల గోడు వినిపించలేదా? వారి బాధలు కనిపించలేదా? రాష్ట్రానికి కావలసినవేంటో పట్టించుకోలేదా? ప్రజల ముందుకు ఎన్నికల కోసం త్వరలో వెళ్లవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ వ్యూహాలు పన్నుతున్నారా? 3 మార్చి టీడీపీ అవిశ్వాసం పెట్టింది. అప్పటి నుంచి సభ వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. స్పీకర్ రావడమే తరువాయి అన్నట్టు అన్నాడీఎంకే టీఆర్ఎస్ ఎంపీలు వెల్లోకి దూసుకువెళ్లడం, సభ వాయిదా పడ్డం ఇదే పరిస్థితి. నిజంగా అవిశ్వాసంపై చర్చ జరపాలంటే ఆందోళనలు కంట్రోల్ చేయటం కష్టమేమీ కాదు. అన్నాడీఎంకే సమస్యలకు ఓ రోజు, టీఆర్ఎస్ సభ్యులు లేవనెత్తుతున్న సమస్యలకు మరో రోజు సమయం కేటాయించి మిగిలిన రోజుల్లో అవిశ్వాసం చేపట్టి ఉంటే ఇన్ని రోజులు సభా సమయం వృధా అయ్యేది కాదు. కానీ ఆందోళనలకు ఫుల్ స్టాప్ పెట్టకుండా కావాలనే రెచ్చగొట్టి సభా సమయాన్ని, కోట్ల ధనాన్ని వృధా చేస్తున్నారు. నిమిషానికి 2.5 లక్షలు ఖర్చంటే ఆట ఆడుకున్నట్టు ఇలా వచ్చి రచ్చ చేసి అలా వెళ్లిపోతే ఎంత ప్రజాధనం వృధా అవుతుందో అర్థం చేసుకునేదెవరు? బడ్జెట్ సమావేశాల్లో అసలు పద్దులపై ఒక్కరోజైనా చర్చ జరగలేదు. జీఎస్టీ అమలు పరిణామాలు ఎలా ఉన్నాయి? కరెన్సీ రద్దు ప్రభావం తగ్గిందా? ఆర్థిక నేరాల సంగతేంటి? విదేశాల ఎత్తుగడలను ఎలా ఎదుర్కోవాలి అని ఇలా ఏ ఒక్క అంశంపైనైనా చర్చించాలని చిత్తశుద్ధి కనిపించడం లేదు. అన్ని పార్టీలు ప్రజా సమస్యలను ఎన్నికల ముందు ఏకరువు పెట్టి ఓట్లు దండుకుని అధికారంలోకి రాగానే సొంత ఎజెండాలను అమలు చేసుకుంటున్నాయి. ఇది నిజం కాదా? ఎన్నికల వేళ వాగ్దానాల అమలు నాటి నుంచి నేటి వరకు ఎండమావుల్లో నీళ్లు వెతుక్కున్నట్లుగానే ఉంది. ప్రజా సమస్యలను గాలికొదిలేసి ఇదే రకంగా రచ్చ చేస్తారా? పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అవిశ్వాసం తోసివేయడం, ఓడిపోవడమో నెగ్గడమో కాదు ప్రజలకు కావలసింది తమ సమస్యల పరిష్కారం. పార్లమెంట్ వంటి అత్యున్నత చట్టసభలో ప్రజల సమస్యలు చర్చించడానికి అవకాశం ఉండకపోతే ప్రజల్లో పార్టీలపై అవిశ్వాసం ఏర్పడదా? అదే జరిగితే ప్రమాదకర పర్యవసానాలకు దారితీస్తుందని రాజకీయ నాయకులు గుర్తించాలి.